పార్లమెంట్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ రాష్ట్రంపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా నేడు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు శ్యామరెడ్డి ఆధ్వర్యంలో రామేంపేట మున్సిపల్ పట్టణంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అనంతరం ఓబీసీ సెల్ అధ్యక్షులు రామచంద్రగౌడ్, టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి సుప్రభాతరావులు మాట్లాడుతూ పార్లమెంట్ లో తెలంగాణ రాష్ట్రంపై నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు సరికావని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, ఎంఐఎం నాయకులు అసదుద్దీన్ ఓవైసీలు ముగ్గురు ఒకటేనని, తెలంగాణ రాష్ట్ర అనుచిత వ్యాఖ్యలు చేసినా సహించేది లేదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కామారెడ్డి, టీపీసీసీ రాజశేఖర్ ప్రభాకర్ రావు, ఓబీసీ సెల్ జిల్లా అధ్యక్షులు రామచంద్రగౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రమేష్ రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్ అనిల్ కుమార్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు చింతల యాదగిరి, ప్రధాన కార్యదర్శి అల్లాడి వెంకటేశం తదితరులు పాల్గొన్నారు. టిఆర్ఎస్, ఎంఐఎం మూడు ఒకటే పార్టీలు, ఒకటే ఒకరే అనుకోవాలి. ఒక గొడుగు కింద ఉన్నాను, ఒక మూసలో ఉన్నారు. ఎందుకంటే ముగ్గురు కూడా తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. వాళ్లకు ఒక కొంతమంది మేధావులు ఇచ్చి కాంగ్రెస్ పెరుగుతున్నది, కాంగ్రెస్ ఓటు బ్యాంక్ పెరుగుతుందనేది ప్రజల్లో వస్తుందనే విషయాన్ని తెలుసుకొని వాళ్ళు ఏదో మీదికి పిల్లలు కొట్లాడుకున్నట్టు దోస్తా నరను కొడుతుంటావు, నేను ఏడుస్తా అనే విషయంగా వాళ్ళకు మేధావులిచ్చే సలహా ప్రకారము బీజేపీ, టీఆర్ఎస్, ఎంఐఎం ముగ్గురు ఒకటే మూసలో ఉన్నవాళ్ళు. ఎందుకంటే ఓట్లు చీల్చాలనే ఉద్దేశంతో వస్తున్నారు. ప్రజలు గమనించాలి. కాంగ్రెస్ పార్టీ కూడా ప్రతి ఒక్కరు కూడా తెలిపేది ఏంటంటే వాళ్ళు తెలంగాణ ద్రోహులుగానే ఉంటున్నారు. వాళ్ళు ఏదో ప్రచారానికోసానికి పబ్లిక్లో లేము, ఇలాంటి జిమ్మిక్కులు చేస్తే మేము ప్రజల్లో వస్తామనే ఆలోచనతో చేస్తున్నారు. అది తప్పు. ప్రజలు విజ్ఞతకు విజ్ఞులు, ప్రతి విషయం కూడా తెలుసు. ప్రజలకు కూడా గమనించుకుంటూ ఉంటున్నారు. ప్రతి విషయాన్ని గమనించి రాబోయే ముందు తరాల్లో కాంగ్రెస్ పార్టీ రావాలని కోరుకుంటూ, కాంగ్రెస్ కూడా ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకుపోతుంది. ఎందుకంటే ప్రతి విషయాన్ని కూడా సున్నితంగా గమనిస్తున్నాం. ఈ విషయాన్ని ప్రజల్లో తీసుకొచ్చి కాంగ్రెస్ బలాన్ని పెంచుకునే ప్రయత్నంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏదైతే తెలంగాణ గురించి వ్యాఖ్యలు చేస్తుందో దాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ జోలికి ఏ రాజకీయ పార్టీ కానీ వస్తే వాళ్ళను తరిమి తరిమి కొడతామని తెలియజేస్తూ, ముఖ్యంగా తెలంగాణ ద్రోహులుగా ఈరోజు కేసీఆర్ కూడా మిగిలిపోయిండు. పార్లమెంట్లో దాదాపు 17 మంది ఎంపీలు ఉంటే ఒక్క ఎంపీ కూడా మోడీకి వ్యతిరేకంగా మాట్లాడలేదు. కేవలం 3 కాంగ్రెస్ ఎంపీలు మాత్రమే ప్రతిఘటించడం జరిగింది. తెలంగాణ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు మోడీ కానీ, కేసీఆర్ కానీ, ఓవైసీ కానీ ముగ్గురు కుమ్ముక్కై భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ ఓట్లు చీల్చి రాజకీయ లబ్ధి పొందడానికి ముగ్గురు ప్రయత్నిస్తుంది. కాబట్టి ఈ ముగ్గురిని త్వరలో రాబోయే రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా ముగ్గురిని తరిమి కొడతామని, ఈ 3 పార్టీల నాయకులను కూడా తరిమి కొడతామని తెలియజేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ వచ్చేదే కాదు, ఈరోజు వాళ్ళ కుట్రలన్నీ బట్టబలైనాయి. సోనియా గాంధీ గారు ఇట్లా దాని మీద ఇనిషియేట్ చేసి తెలంగాణ ఇవ్వకుంటే 1000 సంవత్సరాలు అయినా తెలంగాణ వచ్చేది కాదు. ఈ చారిత్రాత్మక సత్యాన్ని ప్రజలను, తెలంగాణ ప్రజలంతా గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో మోడీ గారు బేషరతుగా తెలంగాణ ప్రజలకు, తెలంగాణ సమాజానికి, తెలంగాణ యువతకు, తెలంగాణ నిరుద్యోగులకు క్షమాపణ చెప్పాలని ఇక్కడ ఈ రాష్ట్రంలోని బీజేపీ నాయకులైన బండి సంజయ్ గారు కానీ, గుండు అరవింద్ కానీ, కిషన్ రెడ్డి గారు కానీ, రఘునందన్ రావు గారు కానీ, రాజాసింగ్ గారు కానీ బేషరతుగా తెలంగాణ ప్రజలకు క్షమాపణ మోడీతో చెప్పించాలని, లేనట్టయితే రాబోయే రోజుల్లో ఈ 3 సీట్లు కూడా కోల్పోతారని తెలియజేస్తూ హెచ్చరిస్తున్నాం. రాబోయే రోజు